జీవులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు దాదాపు అన్ని డిఏలకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ అయితే కవర్ చేద్దాం. అయితే ఈ న్యూస్ చూసే ముందు ఎవరైనా మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది 2022 జూలై నుండి అంటే దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరంలో కూడా అడుగుపెట్టినాం. ఇప్పుడు 5 డిఎల్ ఉద్యోగులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికీ మరి ఏ ప్రభుత్వం కూడా అంటే అంతకుముందుకు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగులను మరి ఎందుకు ప్రతిసారి డిఎల్ పెండింగ్లో పెడుతున్నారో నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం. ఒకసారి మనం ఆ డిఎల్కి సంబంధించినటువంటి వార్త అయితే ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఇప్పటిది కాదు, న్యూస్ వచ్చేసి 2024 జనవరిలో ఉన్నటువంటి న్యూస్. పెండింగ్ డిఎల్ ప్లీజ్ అని చెప్పేసి మంత్రులు ఆఫీసర్ల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు, త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ అని చెప్పేసి అన్నారు. కానీ అది ఉద్యోగుల సంబంధించి డిఏల గురించి అయితే ఎటువంటి డిస్కషన్ జరగలేదు ఆ డిఏ భేటీలో. డిఏల విడుదల కోసం విజ్ఞప్తులు ఇక్కడ చూసినట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలో ఒక్క డిఏ కూడా ఇవ్వకపోవడంతో ఎంప్లాయీస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోడ్ ముగిసిన వెంటనే కనీసం 2 డిఏలు అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే అప్పుడు ఎన్నికల కోడ్ రావడం వలన సో ఆ డిఏలు ఇవ్వకపోవడం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పుకోవడం జరిగింది. మరి డిఏ ఇవ్వకపోవడానికి సరే ఎలక్షన్ కోడ్ ఒకటి అమలు ఉందంటే మరి ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత కూడా ఉద్యోగులకు ఒక్క డిఏ కూడా ఇవ్వని పరిస్థితి. అట్లా చూసుకుంటూ పోతే ఇంకా మనకు చాలా ఉన్నాయి వార్తా పేపర్లలో. ఇది చూసినట్లయితే పెండింగ్ డిఏల్ ప్లీజ్ మంత్రుల ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు, ఓకే ఇది కూడా దాదాపు 15 న్యూస్. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పెండింగ్లో ఉన్న 4 డిఏలు విడుదల చేయాలని ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కనిపించిన మంత్రులు ఆఫీసర్లకు విజ్ఞప్తులు చేస్తున్నారు. సీఎంను సైతం కలిసేందుకు ఎంప్లాయీ సంఘాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొంచెం బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇదేదో ఉద్యోగులకు మామూలుగా బెనిఫిట్గా లేదో లేకపోతే ఎక్స్ట్రా వాళ్ళు చేసిన జీతానికి ఎక్స్ట్రాగా ఏదో అడుగుతున్నట్లు కాదు. ఇది వాళ్ళు చేసే కష్టానికి వాళ్ళ కష్టమని ఇవ్వమంటున్నారు, అంతకుమించి అయితే వేరేది ఇవ్వమంటారు. వాళ్ళకి హక్కు, డిఏ అనేది హక్కు, ఆ ఉద్యోగుల హక్కును కూడా ఇవ్వని పరిస్థితి ఉంటే నిజంగా చాలా దారుణ విషయం. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 పెండింగ్ డిఏలు ఈ జూలైతో కలుపుకుంటే 5 పెండింగ్ డిఏలు అవుతాయి. కేంద్ర ప్రభుత్వం కనుక సెప్టెంబర్లో కనుక డిఏ ప్రకటించినట్లయితే 5 పెండింగ్ డిఏలు అవుతాయి అన్నమాట. సో ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత ఈ పరిస్థితికి అయితే రాలేదు. సో ఉద్యోగులు కావాలని మీరు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే పోయిన ప్రభుత్వం ఉద్యోగులను ఎంత ఇబ్బంది పెట్టింది, వాళ్ళకు టైంకి జీతాలు ఇవ్వక, టైంకి డిఏలు సరిగ్గా ఇవ్వక, ఏది సరిగ్గా ఇవ్వక చాలా ఇబ్బందులు పెట్టింది. సో అందుకనే ఏరుకోరి మరి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మరి అలాంటప్పుడు ఉద్యోగులను ఎందుకు మాత్రం గుర్తించట్లేదు దయచేసి ఒకసారి ఆలోచించాలి. పెండింగ్ బిల్లులు డిఏలను చెల్లించాలని ఒక సంఘం వినతి చేసింది. ఇలా చాలా సంఘాలు వినతి చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి మరొక సంఘం ఇక్కడ విజ్ఞప్తి చేయడం పేపర్లో అయితే మనకు రావడం జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే పెండింగ్ డిఏలు విడుదల చేయండి అని రకరకాల సంఘాలు, టీఎన్జిఓ నేతలు, టీజీఓ నేతలు, పిఐటియు, యూటీఎఫ్, టీపీటీఎఫ్ ఇలా ఉపాధ్యాయ సంఘాలు కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన పేపర్ కటింగ్స్ అయితే ఈరోజు మీకు ప్రొవైడ్ చేస్తున్నాం, చూడండి. రాష్ట్ర కేబినెట్ భేటీ అని చెప్పేసి మనకు ఇది మనకు ఫిబ్రవరిలో వచ్చినట్టుంది. సో ఏమైందంటే ఇక్కడ కూడా కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఉద్యోగులు డిఏ అంశం ఏదైనా చర్చకు వచ్చే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ అసలు పొరపాట్లు కూడా డిఏ అనే అంశం అయితే తెర మీదకి అయితే రావట్లేదు. ఎప్పుడు కేబినెట్ మీటింగ్ జరిగినా కానీ అది కేవలం డిఏ కాకుండా ఉద్యోగులకు సంబంధించిన కాకుండా న్యూస్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ట్రాన్స్కో ఉద్యోగులకు డిఏ పెంపు. మరి ట్రాన్స్కో ఉద్యోగులకు ఏ విధంగా అయితే డిఏ పెంపారు, మిగిలిన ఉద్యోగులు కూడా వారితో సమానంగా భావించి మరి వారికి కూడా పెంచాల్సిన అవసరం ఉంది. మరి అది పెంచని పరిస్థితులు నిజంగా చాలా దారుణమైన పరిస్థితి ఇది. ఇక్కడ పెండింగ్ డీలను వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ విధంగా రకరకాల పత్రికల్లో రావడం జరుగుతూ ఉంది. వాస్తవానికి వీరందరూ కేవలం పత్రికల వారికే వెళ్ళడం జరిగింది. ఇంకా ధర్నాలు ఇవాంటివి చేస్తే మనం వచ్చిన ప్రభుత్వంపై నెగిటివిటీ వస్తుందని చెప్పేసి. ఇంకోటి ఇది ఉద్యోగులు ఏరికోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం, అంటే మాకు ఉద్యోగులకు న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని కావాలని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వంపై మనం ఇప్పుడే నిందన వేయడం సరికాదని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ మాత్రమే చేయడం జరుగుతుంది. పెండింగ్లో ఉన్న 5 డిఏలు ప్రకటించాలని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్ కూడా కొన్ని ఉండడం జరిగింది, వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ మన పేపర్ స్టేట్మెంట్స్ చూసినట్లయితే తెలుస్తూ ఉంది. ఇక ఈ పెండింగ్ డిఏలను విడుదల చేయండి మండలిలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు. డైరెక్ట్ ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు కాకుండా ఎమ్మెల్సీలు కూడా శాసన మండలిలో డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి మంత్రులతో చెప్పడం జరిగింది. ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. డిఏ అనేది వాళ్ళ హక్కు, అంటే ఎప్పుడైతే వాళ్ళకు వస్తువులు అంటే బయట నిత్యావసర వస్తువులకు సంబంధించిన ధరలు పెరుగుతాయి కాబట్టి అందుకు అనుగుణంగా ఇచ్చేదే డిఏ అంటే కరువు భత్యం. కాబట్టి అది
ఇప్పటికీ ఇవ్వకపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి వెంటనే ఇవ్వాలని చెప్పేసి మండలిలో ఎమ్మెల్సీలు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రిక్వెస్ట్లకు అనుగుణంగా మంత్రి గారు స్పందించడం జరిగింది. డిప్యూటీ సీఎం త్వరలో డిఏపై గుడ్ న్యూస్ వింటారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి 1 మంత్ దాటి 2 మంత్స్కి వస్తుంది. అయినా కానీ ఇంతవరకు ఎటువంటి గుడ్ న్యూస్ కూడా రాని పరిస్థితి. సో ఈ న్యూస్ అయితే ఇది డైరెక్ట్ అసెంబ్లీలోనే మాట్లాడడం జరిగింది. ఎస్ కేటీఆర్ గారు కూడా దీని గురించి, సార్ మరి ఏమైంది మేము రాక మేము మా అప్పుడే 3 పెండింగ్ డీల్ని మీ అప్పుడు 4 అయినాయి, ఇంకొకటి రోజుల్లో 5 కూడా కాబోతుంది. మరి కేటీఆర్ గారు కూడా దీనికి కౌంటర్ వేయడం జరిగింది. ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీల్ అని చెప్పేసి మంత్రులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు పేపర్ స్టేట్మెంట్ చూసినట్టయితే మంత్రి పొంగులేటి, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వీళ్ళు ఉద్యోగులకు త్వరలోనే డీఎల్ ఇస్తామన్నారు. అయితే ఇటీవల ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలవడం జరిగింది, టీచర్ల జేఏసీ నేతలు. సరే కలిసినప్పుడు వారు ఏమన్నారంటే ఆగస్టు 15 తర్వాత, అంటే ఆగస్టు 15 వరకు ఈ రుణమాఫీ అనేది దాదాపు అన్ని క్లోజ్ అయిపోతుంది, 15 తర్వాత డిఏపై ప్రకటన వస్తుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి ఆగస్టు 15 అయిపోయి దాదాపుగా 4 డేస్ కంప్లీట్ అయింది, మరి ఇంతవరకు కూడా ఎటువంటి సమాచారం అయితే లేదు. చాలామంది కలవడం జరుగుతూ ఉంది, ప్రభుత్వాన్ని నేరుగా అడగడం కూడా జరుగుతూ ఉంది. సో మరో పత్రికలు కూడా రావడం జరిగింది ఆగస్టు 15 తర్వాత డిఏ ప్రకటన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటా పోతుంటే రకరకాల వార్తాపత్రికల్లో కరువు బచం బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి నేరుగా అక్కడ ప్రభుత్వ సంబంధించినటువంటి కోదండరాం ఎమ్మెల్సీ గారు కూడా అక్కడ ఉండడం జరిగింది. సో సమస్యలన్నీ వారికి తెలుసు. అయితే ఇటీవల దాదాపు ఎన్ని సంఘాలు అంటే 53 సంఘాలు అనుకుంటా, ఎస్ 54 సంఘాలతో ఉద్యోగ జేఏసీ కూడా ఏర్పడడం జరిగింది. ఎందుకంటే మరి ప్రభుత్వం చూసినటువంటి విధానాన్ని చూసినట్లయితే ఇది బాగాలేదు. ఎందుకంటే దాదాపు 8 నుంచి 9 నెలలు కంప్లీట్ అయినా కానీ ఉద్యోగులకు సంబంధించిన ఒక్క అంశం కూడా, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశం ఒక్కటి కూడా ఇంతవరకు క్లియర్ చేయకపోవడం చాలా బాధాకరం. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకటిని జీతాలు ఇస్తామని చెప్పేసి అన్నారు, ఎస్ జీతాలు ఇస్తున్నారు సంతోషం, కానీ ముఖ్యమైన వాటిని కూడా వాటిని వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు, చిన్న చిన్న ఉద్యోగులకు డిఏ అనేది చాలా అవసరం. వాళ్ళకు నెలకు 1000 రూపాయలు 2000 పెరిగినా కానీ అది ఖర్చులకు పనికొస్తాయి కాబట్టి మరి అటువంటి చిన్న చిన్న అంశాలను ఎందుకు వదిలేస్తున్నారు అర్థం కావట్లే. ఇప్పుడు పెండింగ్లో ఉన్న డిఏలు ఉన్నాయి, అలాగే పిఆర్సీ కూడా ఉంది. పిఆర్సీ కమిటీ వేసి దాదాపు 1.5 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఇంకొక 6 మంత్స్ అయితే 2 ఇయర్స్ కూడా అయిపోతుంది. మరి దానిపై కూడా ఎటువంటి స్పష్టత లేదు కాబట్టి వెంటనే దానిపై స్పష్టత రావాలి, ముందుగా డిఏలు ప్రకటించాలని చెప్పేసి ఇటీవల 54 సంఘాలతో ఉద్యోగ చేసి ఏర్పడడం జరిగింది. సో ఇది ఈరోజు మరి వార్త. ఈ వార్తను దయచేసి అన్ని అందరికీ షేర్ చేయండి, ఇది అందరికీ తెలియాలి. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఈ విషయం తెలిసినప్పుడే ఎన్ని వాళ్ళకి ఎన్ని రావాల్సినటువంటి బకాయిలు ఏంటి, డిఏలు ఏంటి, ఇంకా చాలామంది ఉద్యోగులకు కూడా తెలియని పరిస్థితి. సో వెంటనే దీన్ని అయితే షేర్ చేయండి. ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.